హైదరాకు తెలంగాణ హైకోర్టులో మరో షాక్ తగిలింది. మేడ్చల్ సీసీఎల్ఏ అధికారులు శ్రీనివాసులు, పూల్ సింగ్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. చెలువుర ఆక్రమణలో కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని అధికారులు శ్రీనివాసులు, పూల్ సింగ్ పై హైదరాకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో బిఎన్ఎస్ 315 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే అక్రమ కేసు పెట్టారని కోర్టును సీసీఎల్ఏ అధికారులు ఆశ్రయించారు. కేసులో సరైన ఆధారాలు లేవని, ఆ సెక్షన్లు ఎలా నమోదు చేస్తారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాకు తెలంగాణ హైకోర్టులో మరో షాక్ తగిలింది. మేడ్చల్ సీసీఎల్ఏ అధికారులు శ్రీనివాసులు, పూల్ సింగ్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. చెరువుల ఆక్రమణలో కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని అధికారులు శ్రీనివాసులు, పూల్ సింగ్ పై హైదరాకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో బిఎన్ఎస్ 315 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే అక్రమ కేసు పెట్టారని కోర్టును సీసీఎల్ఏ అధికారులు ఆశ్రయించారు. కేసులో సరైన ఆధారాలు లేవని, ఆ సెక్షన్లు ఎలా నమోదు చేస్తారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది.